ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ప్రత్యేక హోదాలో గాని అన్యాయం జరుగుతుందంటే ఆ రోజు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి రాష్ట ప్రభుత్వం ఒప్పుకోరు. అదేవిధంగా లోకల్ బడ్జెట్ లో గాని పోలవరంలో గాని రైల్వే జోన్ విషయంలో గాని మన ఓడల విషయంలో గాని స్టీల్ ప్లాంట్ విషయంలో గాని అన్నింటిలో కూడా మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి అనేక వేదికల మీద ఆయన చెప్పడం జరిగింది. తెచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ యొక్క రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి ఈ రోజు రాష్ట ప్రభుత్వం మాట్లాడడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎలక్షన్స్ లో నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వంలో వైఖరిలో మార్పు రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ ఒకటి మీరు జరిగిపరచడం రాష్ట ప్రభుత్వానికి, మీరు బీజేపీతో కలిసి ఉంటారా బీజేపీతో విడిపోయారా అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు గాని ప్రధానమంత్రి మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆ రోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు అవకాశం వేరే ప్లాట్ఫామ్ మాట అనేది చాలా బాధాకరం. మీరు వాటిలో కలిసి ఉన్నారా లేదా అనేది మీరు స్పష్టపరచాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ యొక్క రాష్ట్రానికి జరిగే అన్యాయం మీద వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాలసాద్ గారి నాయకత్వంలో మేమందరం కూడా గట్టిగా పనిచేస్తే మీరు ఈ చేస్తున్న ఈ దీక్షకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఒక గొప్ప ఆశయంతో మూడు కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం గడంకొచ్చిన ఏపీ జర్నలిస్ట్ ఫోరం వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎటువంటి స్వార్థం లేకోకుండా, ఎటువంటి రాజకీయ కారణాలు లేకోకుండా, కేవలం రాష్ట్ర అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఈ ఉద్యమం చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా, అంటే నేను అనేది కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాసుమా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత వివక్ష చూపించిందని చెప్పేసి ఈయన అభిప్రాయం. మన హక్కులు కానీ మన ఆశలు కానీ పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించారు. ఈరోజు మళ్లీ సరే విభజించేటప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ది కోసం ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు మళ్లీ ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఈ ప్రజలకి పోరాటంతో వేరే మార్గం లేదన్నది నా అభిప్రాయం. 4 సంవత్సరాల నుంచి మేము చెప్తూనే వస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, ఇంకా ఇతర ప్రజాసంఘాలు ఇతర రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, అమలు చేయాల్సిన హామీలు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు, ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం సీతకండ వేస్తుంది, మీరేమి చేస్తున్నారో ఆ కేంద్రంలో భాగస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కానీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఉత్తర ప్రజాసంఘం కానివ్వండి, జనసంఘ కానివ్వండి, ఆత్మానివ్వండి, వీళ్ళు చేసే పోరాటాన్ని తమకున్న పోలీసు బలగాలను వినియోగించి, తమకున్న మీడియా సపోర్ట్ను ఉపయోగించుకుని ఎంతసేపు అణగదొక్కాలని ప్రయత్నం చేసింది. కానీ 4 సంవత్సరాలు ఎందుకు ఇన్నిసార్లు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్న ప్రత్యేక విషయంలో ఆ విషయాలు ఏమిటి అని చెప్పేసి కన్ను తిరగటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడలేదంటే తప్పకుండా ఈ వైఫల్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అగ్రభాగం అని చెప్పేసి నేను వెళ్ళకుండా మనం చేస్తాను. ఆయన వచ్చి ఒక తట్టిన మట్టి చంద్రుడు నీళ్లు ఇచ్చినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు అవమానించబడ్డ వ్యక్తిగా ఆ రోజు భావించారు అందరూ కూడా. సరే, మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, దేశంలోని అందరికంటే సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మిత్రత్వంతో ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరిగింది, కొనబెట్టుకుంటే ఏం జరిగింది అని చెప్పేసి ప్రజల్ని ఒప్పించుకుంటూ వచ్చారు. ఎంతో ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరి ఆలంబించడానికి మీరు ఈ 4 సంవత్సరాలు చేసిన స్వార్థపూరితమైన ఆలోచన కాదా అని చెప్పేసి నేను ఒకసారి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా జర్నలిస్ట్ సోదరులు నేను మాట్లాడే మాటలకి అబ్జెక్షన్ చెల్లొచ్చాను, కానీ తప్పకుండా మా లైన్ చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన లేకపోతే అనుసరించిన విధానాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించేయాలి. ఆ రోజు
విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి విభజన చట్టం సెక్షన్ 19లో స్పష్టంగా పేర్కొనబడితే ఏ అవసరాల కోసం ఏ ఉద్దేశాలతో ఈ పోలవరం ప్రాజెక్ట్ ని రాష్ట ప్రభుత్వం తీసుకుందో ఒకసారి రాష్ట ప్రజలకి స్పష్టం చేయాలని చెప్పేసి మనం చెప్పాలి. చాలాసార్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టు అన్ని కూడా ఆలస్యం అవుతున్నాయి, మేమైతే బాగా చేయగలం, మేమైతే త్వరగా చేయగలం, అందుకనే జీవనాధారమైన ఆంధ్రప్రదేశ్కి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు మేము టేకప్ చేశామని చెప్పేసి ఆ రోజుల్లో ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు స్పష్టం చేయండి రాష్ట ప్రజలకి, మీ అనుభవంతో ఈ దేశంలో అత్యంత అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పుకుంటున్న విధంగా అనుభవించినట్లయితే పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో? 58,000 కోట్లు అని చెప్పేసి మీరే లెక్క వేశారు. 58,000 కోట్లలో మీరు చేసింది కేవలం 7,300 కోట్ల రూపాయలు అనే విషయం వాస్తవం కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు నిర్మించినట్లయితే ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం చక్కా పట్టుకోవడానికి వీలుందేదా లేదా అని చెప్పేసి నేను ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి 4 సంవత్సరాలు కామ్గా ఉండి బీజేపీ మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంతో ఉండి మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా రాజకీయ లబ్ది కోసం ఈ రోజు గ్రామాలు ఆడటం మానేసి ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని 58,000 కోట్ల ప్రాజెక్ట్ ని కేవలం 12,000 కోట్లుంది, 48,000 కోట్ల రూపాయలు భాగస్వామ్యంలో ఉన్నారు, కేంద్రం అధికారాన్ని పంచుకుంటున్నారు, రాష్టంలో బీజేపీ పంచుకుంటుంది, ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పంచుకుంటుంది, పంచుకుని 48,000 కోట్లు ఒక్క సంవత్సరంలో తీసుకురాగలని చెప్పేసి రాష్ట ప్రజలు నమ్మిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను మీ కేంద్ర మంత్రి చెప్తా ఉన్నారు, మీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు చెప్తా ఉన్నారు 2019 కల్లా మేము నీరు పారిస్తాం గ్రావిటీ ద్వారా అని చెప్పేసి 48,000 కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకునే డేటాను కూడా చాలా కౌలు చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చే దమ్ము కానీ తీసుకురాగలమనే నమ్మకం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట ప్రభుత్వానికి కానీ లేదు. 48,000 కోట్లు ఇవో ఇస్తాము నీ కాంట్రాక్టర్ల కోసం, నీ ముడుపుల కోసం నువ్వు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడైతే తీసుకున్నావో ఈ రాష్ట ప్రభుత్వం యొక్క బుద్ధి ఏమిటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసి మీతో ఇటువంటి ఆటలాడిస్తున్నారని చెప్పేసి వెళ్ళి మనం చెప్తాను. నీ విధానాలే ఏదైతే నీ స్వార్థంతో నీ కేసులతో కానీ ఏదైనా కారణం కానివ్వండి నువ్వేదో ఎదుగుదల కావాలంటే ఫారెస్ట్ భూములను కూడా మార్చి మీకు ఆ భూములు అప్పచెప్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ మీరు ఫారెస్ట్ భూములు తీసుకోలేదు. మీరు రైతుల దగ్గర నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకుని మీరేదో చాలా ఘనకార్యం సాధించారని చెప్పేసి మీరు ప్రచారం చేసుకున్నారు. కానీ మనకి ఆ 33,000 కానీ లేకపోతే 20,000 కానీ ఫారెస్ట్ భూములు కేంద్ర ప్రభుత్వం ఇస్తారన్నప్పుడు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది. ఆ డ్రామా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు నటి ప్రజలకి మభ్య పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఆ రెండూ సాధించాలి. అంతే తప్ప అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము అది చూస్తాము ఇది చూస్తాము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము దానికి తందాన అనేటటువంటి రాష్ట ప్రభుత్వము ఎంపీలు లేకపోతే కేంద్ర మంత్రులు ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, దానికి అనుకూలంగా ఉద్యమించాల్సినటువంటి సమయం ఇది. అంతే తప్ప హోదా ఏమార్చేసి ప్యాకేజీలోకి వెళ్ళి ప్యాకేజీలో కూడా 2 సంవత్సరాలైనా దానికి చట్టబద్దత లేదు, ఓంటెడ్ డమ్ లేదు, ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్నటువంటి పరిస్థితిలో దాన్ని వదిలేసి రకరకాలైనటువంటి డ్రామాలు ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ కట్టుబడి ఉంది.
కేంద్రంలోనూ రాష్టంలోనూ పోరాటం చేయడానికి మేము ఏమాత్రం కూడా వెనకడుగు లేదు. ఈ రాష్టం సర్వతోముఖాభివృద్ది చెందాలి అండి. ఈ రాష్టంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు రావాలండి. ఈ రాష్టంలో పెట్టుబడులు రావాలండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యపడుతుందని చెప్పి నమ్మేము. ఆ రోజున వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అన్నారు. వెంకన్న సాక్షిగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా 4 సంవత్సరాల్లో ఏమైపోయాయని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉద్యమం చేస్తున్నారు అని చెప్పని కేంద్రం దిగిరావాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం కళ్లు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. నాటకాలకి పులిస్టాప్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, అలానే పార్లమెంట్ లో కూడా పోరాడుతుంది. కానీ టీడీపీ బురదజల్లే కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్రజల్ని మోసం చేయాలని, రాష్టంలో ప్రజల్ని మోసం చేయాలని, కేంద్రంలో ప్రభుత్వంలో వదులుకోకుండా ఉండాలి అని చెప్పని అనేక విషయాలు చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు, సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, వరప్రసాద్ గారు మాట్లాడారు. కేంద్రంలో మీరు భాగస్వాములుగా ఉండి ఏ విధంగా నాటకాలు ఆడతారు? ఇక్కడేమో ఒకళ్ళు గుండు కొట్టించుకుంటారు, ఒకళ్ళేమో భిక్షాటం చేస్తారు. ఆంధ్ర రాష్ట ప్రజలకి పూర్తిగా గుండు కొట్టేసిన తర్వాత కళ్లు తెరిచారు. దీనికన్నా ఇంకా ఏం కావాలి? కాబట్టి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట ప్రజల రిస్క్ లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత వీళ్ళది. 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు? ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ది చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఇస్తామని చెప్పి ఈ రోజున 3 దారులు అయిపోయి ఆంధ్ర రాష్ట ప్రజల మధ్య కొట్టుకుంటూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని అబాసుపాలు చేసి కుక్కలు చింపినటువంటి విస్తరి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన ఉంది, విద్యార్థుల పక్షాన ఉంది అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడతాం.